ఈ రోజు స్పెషల్ స్టోరీ విశాఖ మండలంలో భీంపాల్ పంచాయతీ లువా గ్రామంలో స్థానిక రెవెన్యూ మైనింగ్ కుంభకోణం అరకు పాడేరు మరెన్నో ఆదివాసులు నివసించే ప్రాంతాలకు ఏది రక్షణ ప్రస్తుత ప్రభుత్వం ఆదివాసుల సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ అక్కడ మాత్రం ఆగని మైనింగ్ కుంభకోణం మైనింగ్ యాక్ట్ 1952 ఆదివాసుల సంరక్షణ కోసం ఉజ్వల భవిష్యత్తు కోసం ఎన్నో చట్టాలు చేసినప్పటికీ మధ్యలో కొంతమంది దళారులు ఆ చట్టానికి పట్టలేదు మైనింగ్ యాక్ట్ 1957 డెవలప్‌మెంట్ అండ్ అథారిటీ యాక్ట్ ప్రకారం ఆదివాసులకు ఎన్నో సంక్షేమ పనులు నాంది పలికింది కానీ అది విశాఖ ప్రజలకు నోచుకోలేదు 2015 ఫిబ్రవరి 24న ఈ బిల్ లోక్సభలో పాస్ అయ్యింది లీజ్ పీరియడ్ గా 30 సంవత్సరాల గరిష్టం 20 సంవత్సరాల కనిష్టంగా నిర్దేశించారు అక్రమ మైనింగ్ వల్ల ఎంతో ప్రకృతి నష్టం జరుగుతుంది ఇది ఇలా ఉండగా అక్కడ మన్యం ప్రజలకు అక్కడ పక్కన చెరువులు గానివండి లేదా బడులు గానివండి పిల్లల ఆరోగ్యాలు గానివండి ఎన్నో ఇబ్బందులు పడే ప్రయత్నం వస్తుంది విశాఖపట్నం అనగానే ఎంతో సుందరమైన నగరంగా భావిస్తాం ముఖ్యంగా అరకు పాడేరు అంటే చక్కటి పచ్చటి ప్రశాంతవంతమైన వాతావరణం గుర్తొస్తుంది ప్రకృతి అందాలు చూడాలి అంటే అరకు పాడేరు ప్రాంతాలకు వెళ్తే చాలు మనసు ప్రశాంతంగా ఉంటుంది కానీ ఆ ప్రకృతి అందాలు కనుమరుగు అయిపోతున్నాయా అంటే అవును అనే చెప్పాలి అక్కడ జరుగుతున్న అక్రమ మైనింగ్ మరియు పచ్చడి చెట్లు నరకడం వల్ల ఈ సమస్య వస్తుంది ఆ విషయం అందరికీ తెలిసినప్పటికీ కొంతమంది దళారులు అత్యాశకు పోయి పచ్చటి ప్రకృతిని నాశనం చేస్తున్నారు ఇదిలా ఉండగా విశాఖ గిరిజన ప్రాంతాలలో జరుగుతున్న మైనింగ్ కుంభకోణం అక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మైనింగ్ కుంభకోణం ఆగడం లేదు ఇది ఏమిటి అని ప్రశ్నించిన వారే లేరు ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ల పరిస్థితి అగమ్య గోచరం బడాబాబుల అకృత్యాలకు ప్రకృతి వికృతంగా మారదా ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా ఎన్ని ఆదేశాలు ఇచ్చినా ప్రకృతిని కాపాడేందుకు ప్రయత్నించి దళారుల దౌర్జన్యానికి అడ్డుకట్ట వేసేవారే లేరా అక్కడి ప్రభుత్వ యంత్రాంగం ఎంత కఠినంగా ఉన్నప్పటికీ ఈ కుంభకోణం కోర మీసం తిప్పుతుంది పొల్యూషన్ యాక్ట్ 1981 ప్రకారం ఏదైనా తవ్వకాలు జరిగినప్పుడు ఆ కాలుష్యం ద్వారా నష్టం వాటిల్లితే భారత పౌరుడికి భారత రాజ్యాంగం సెక్షన్ 37 సస్పెన్షన్ రిలీఫ్ యాక్ట్ 1963 ప్రకారం ఇంజెక్షన్ ఆర్డర్ ద్వారా ఆ తవ్వకాలని భారత పౌరుడు నిలిపే అవకాశం ఉంది కానీ ఏది ఆ చట్టం ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రజల సంక్షేమం కోసం ముఖ్యంగా గిరిజన వాసుల కోసం ఆదివాసుల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ఈ దళారు వల్ల అన్యాయం అవ్వక తప్పడం లేదు ఏది అంతం దీనికి ప్రజల మాటే మా బాటగా నిలిచిన 90 న్యూస్ దీనికి పలుగుతుంది చర్మగీతం ప్రతి ఒక్క పౌరుడికి నిలబడుతుంది ఆదర్శంగా ఈ 90 న్యూస్ ఇది ఇలా ఉండగా విశాఖ జిల్లా అనంతగిరి మండలం భీంపూల్ పంచాయతీ లూవా గ్రామం ప్రజలు మైనింగ్ కుంభకోణానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు వారి జీవన సరళికి అక్కడ ప్రశాంతంగా బ్రతకడానికి ప్రజలు భయాందోళనకి గురవుతున్నారు అక్కడ పరిమితి మైనింగ్ చేయడం వల్ల భూమి కంపించడం అక్కడున్న ఇల్లులు అదరడం వంటివి చూసి ప్రజలు ప్రాణం గుప్పెట్లో పెట్టుకుని ఉంటున్నారు మా భీంపులు లువా గ్రామంలో ఉన్నటువంటి బెనేట గ్రానైట్ వారికి సంబంధించినటువంటి వ్యక్తులు కొండలరావు అలాగే శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ ఒకప్పుడు మమ్మల్ని అనుకూలంగా మలుచుకొని ఈ రోజుల్లోంచి మమ్మల్ని లాక్కున్న తర్వాత మమ్మల్ని మా భూముల్ని అలాగే మా జీవితాలతో ఆడుకుంటున్నారు బ్లాస్టింగ్లు చేయడం వల్ల భూములు కదిలిపోయి ఊర్లంతా నాశనమైపోయి ఇది
మన ఆ మైనింగ్ తాలూకా పొగ ఇవన్నీ రావడం వల్ల డస్ట్ పట్టి భ్రష్టు పట్టి మొత్తం పోతుంది. అలాగే దానికి అనుకున్నటువంటి గోస్తాన్ నది కూడా ఇప్పుడు చాలా మాకు మెయిన్ ఆయకట్ట అదే. ఆయా గోస్తాన్ నది నుంచి కూడా వాటర్ ఇంకిపోయే ప్రమాదం ఉంది. చేయడం వలన దుమ్ము ధూళి ఈ మొత్తం మాకున్నటువంటి పంట పొలాలు కానీ తింటి మా మనుషుల జీవన ఉపాధి కూడా దెబ్బతింటుంది. కనుక దీనిని మాకు జరిగినటువంటి గ్రామ సభలో జన్మభూమి మీటింగ్ రోజు ఆ రోజు శుక్రవారం అనుకుంటా ఆ రోజు మండలాధికారి వారు అలాగే మండలానికి సంబంధించినటువంటి ఇవార్డీఓ అలాగే జిల్లా స్పెషల్ ఆఫీసర్ వారు వచ్చి దీనికి అడగగా మేమేమొచ్చి మా పంచాయతీ తరఫున గ్రామ సభలను పూర్తిగా వ్యతిరేకించి తీర్మానించడం వద్దనేసి తీర్మానించడమైనది. దీనికి ఆ ఎంపీడీఓ గారు రమేష్ రామన్ అనే ఎంపీడీఓ గారు ఏమొచ్చి దీనికి పైన ఉన్నటువంటి మరి కలెక్టర్ వారికి మళ్ళీ సంప్రదించి ఆపుతామని అన్నారు. కానీ ఇది వరకు ఎప్పుడు ఆపింది లేదు, చేసింది లేదు. కనుక మాకు ఇప్పుడు మా జీవితాలు మా పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి జనాలు అలాగే అక్కడ ఉన్నటువంటి భూములు లాస్టింగ్ చేయడం వలన కదిలిపోయి ఇవన్నీ క్రాగ భూములు ఏమొచ్చి పంట పొలాలన్నీ బదలైపోయి మాకు పంట దిగుబడులు రావట్లేదు. అంతా మా జీవనం అంతా అస్తవ్యస్తంగా ఉందనేసి అలాగే మాకు కొంత మీడియా మిత్రులు కూడా కొంత సహకారం చేయవలసిందిగా మేము కూడా కోరుతున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ గిరిజనుల కోసం ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ ప్రజలకు ఈ మైనింగ్ ఇబ్బందులు తప్పడం లేదు. ఈ మైనింగ్ వల్ల పర్యావరణం ఎంతగానో దెబ్బతింటుంది. గనుల నుంచి వచ్చే ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతుంది. ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మొక్కలు నాటమని చెబుతుంటే మరోపక్క గిరిజన మైనింగ్ మాఫియాలకు ఇవి ఏమీ పట్టడం లేదు. మా భూమిలో మా భూమి పక్కన రాయి ఉంది. రాయి కోసము వచ్చి అడగబోతుంది సార్. మీరు ఇలా రోజు రోజుకి వచ్చి చూస్తే బాగోదు. మా భూములు పాడైపోతాయి, అక్కడికి ఇక్కడ తెచ్చి చేయడం ఏంటి, మీరు తీసుకెళ్ళడం ఏంటి అనేసి అంటే ఇది ప్రభుత్వాల భూమి అయ్యా, గవర్నమెంట్ ల్యాండ్ అని చెప్పేసి మాకు బెదిరిస్తున్నారు. బెదిరించేవారు మీకు మీ నష్టము, మీ భూమి నష్టం, భూమి మీద మీకు డబ్బు ఎంతో కొంత ఇస్తాం, మీరు ఆ భూములు మీరు వదిలేసి పైకి వెళ్ళిపోండి అనేసి ఆ కంపెనీ వాళ్ళు వచ్చి రోజుకి అడగడం సార్. మనం ఇవ్వము అని సన్నా వాళ్ళు వచ్చి రోజుకి బతిమాలుతుంటారు అన్నమాట. అదే రంగనాథ్ సారు, శ్రీనివాస్ వాళ్ళు చాలా బ్యాచ్ అయిన సార్. అయితే అలా ఇద్దరు పేర్లు మాత్రం వచ్చాం. ఆ గౌసు కొండలరావు, రంగనాథం, శ్రీనివాస్ వచ్చి మాకు ఇవ్వండి, ఎందుకు మీ భూములు పాడు చేసుకుంటారు, ఎవడో నాయకులు లాంటి అలా అనవసరంగా మధ్యన వచ్చారంటే తినేస్తారు, మీకు రూపాయి రాదు అని చెప్పేసి మాకు ఇంత ఇస్తామని చెప్పేసి ఎకరాకి ఇంత ఇస్తామని 300,000 లెక్కన మాట్లాడి ఇచ్చారు సార్. అరకు ఎంతో సుందరమైన, పర్యాటకులకు ఎంతో చక్కటి ప్రదేశం. కానీ ఈ మైనింగ్ వల్ల ఆ అందమంతా అంధకారంగా మారుతుంది. మరి ఇంత మైనింగ్ కుంభకోణం జరుగుతూ ఉంటే అక్కడ ప్రభుత్వ యంత్రాంగం చూస్తూ ఊరుకుంటుందా అంటే అక్కడ ప్రజలు అవును అంటున్నారు. ఈ గ్రానైట్ క్వారీ వల్ల ఈ తరం కాపడం వచ్చేసరికి మా పిల్లలకైనా ఈ కుష్ఠ రోగాలు ఇలాంటివి పడతాయండి. దీనివల్ల ఈ గ్రానైట్ కోరి అనేది అసలు దరిద్రం దాని కోరి, దీనివల్ల నష్టమే కానీ వాళ్ళకి లాభం అనేది ఉండదు. దీని నుంచి ఎక్కువ ధూళి, దుమ్ము ఇలాంటివి వస్తున్నాయి. బ్లాస్టింగ్ ఎక్కువ వస్తుంది. నైట్ పగల బ్లాస్టింగ్ మట్టుగా ఆపడం లేదు. నిద్రాహారాలు లేకుండా చేస్తున్నారు. మాకు అసలు నైట్ పూట పడుకుందామంటే నిద్ర అవుతుంది కదా. గోల ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నిటికైనా అన్న దీనివల్ల అందరికీ ఇబ్బందినే అండి. ఇచ్చింది కొద్దిగా భూములు ఈ భీంపల పంచాయతీలో కొద్దిగా భూములు తీసుకొని మొత్తం భూములన్నీ ఆకర్పించుకోవడానికి చూస్తున్నాం. చుట్టుపక్కల ఉన్న భూములన్నీనా దీనికి మరి ప్రభుత్వం ఏదో చేయాలి. ఆరోగ్యం కూడా పాడైపోతుంది. దీన్ని పెట్టి ప్రభుత్వం ఆదుకోవాలి. దీన్ని వెంటనే ఆపాలి. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. దీని గురించి ప్రభుత్వం ఆలోచించాలి. ఈ ప్రజల గురించి ప్రజలందరూ పాడైపోతారు.
ఎంతమంది అధికారులు వచ్చినా ఈ మైనింగ్ కుంభకోణానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ప్రజలు ఇంత భయపడుతుంటే అధికారులు ఏమి పట్టనట్టు ఉంటున్నారా? చివరికి ఈ మైనింగ్ కుంభకోణం వల్ల ప్రజలలో ప్రశాంతత, ప్రభుత్వం గనుల ద్వారా వచ్చే ఆదాయం కోల్పోతుంది. ఈ అక్రమ మైనింగ్ ను 19 న్యూస్ ఖచ్చితంగా ప్రశ్నిస్తుంది, ప్రతిఘటిస్తుంది, ప్రజల మాటి మా బాట అన్న మాటని సార్థకం చేసుకుంటుంది. అరకు ఏజెన్సీలో మనం ఉన్నాం. ఇది గ్రానైట్ వారికి సంబంధించినటువంటి ఒక వారి. ఇక్కడ చుట్టుపక్కల గ్రామస్తులు చాలా ఉన్నారు. ఇది గిరిజన ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక ఇది మండల పరిధి. అనంతగిరి మండలం భీంపోలు పంచాయతీ లువా గ్రామంలో ఈ గ్రానైట్ వారి కవకాలు అయితే నేరుగా జరుగుతూ ఉంది. 2019 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం అప్పటి ఉన్నటువంటి కలెక్టర్ వారు గ్రామసభ తీర్మానము కలెక్టర్ గారి ద్వారా వచ్చి తర్వాత పంచాయతీ తీర్మానం ఇవ్వాలని చెప్పి ఆ విధంగా చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామస్తులను ఏదో రకం మధ్యపెట్టి ఆ రోజుల్లో గ్రామసభ తీర్మానం జరిగినట్టు చూపిస్తే తర్వాత జన్మభూమి కమిటీలో పూర్తిగా దానికి విరుద్ధంగా ఇది ఎలాగైనా ఈ గ్రానైట్ పారి ఆపి గిరిజన ప్రాంతంలో ఉండేటటువంటి మా వ్యవసాయ భూములను మా గోస్తాని నదిని కాపాడి మాకు న్యాయం చేయండి అని చెప్పి జన్మభూమి కమిటీలో తీర్మానించడం జరిగింది. అయితే ఇప్పటి వరకు కూడా అధికారులు అయితేనేమి చుట్టుపక్కల ఉండేటటువంటి నాయకులు అయితేనేమి ప్రభుత్వాలు మారినా ప్రభుత్వ తరాలు మారినా కానీ ప్రభుత్వం యొక్క ఆలోచన ఎటున్నా కానీ ఇక్కడ మైనింగ్ మాఫియాలకు అండగా ఈ విశాఖ ఏజెన్సీ అరకు ప్రాంతంలో మైనింగ్ మాఫియాకు అండగా ప్రభుత్వాలు ఒక విధంగా కొమ్ము కాస్తున్నాయని చెప్పి అనుకోవచ్చు. 97 జీవో రద్దు అని రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినప్పటికీ కూడా నేటికి కూడా ఇక్కడ మైనింగ్ మాఫియాలకు గ్రానైట్ క్వారీలకు విశాఖ మన్యం పూర్తిగా అడ్డగా మారిందని చెప్పి అనుకోవచ్చు. కెమెరా పర్సన్ సతీష్తో మధు అరకు వ్యాలీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో ప్రతిష్టాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంపై నడుపుతున్న సమయంలో మూడు రాజధానుల్లో ఎక్కడైతే మైనింగ్ జరుగుతుందో విశాఖపట్నానికి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా ప్రకటించిన తరుణంలో ఇలా జరగడం బాధాకరం. ఎన్నెన్నో చట్టాలు చేసి, ఎన్నెన్నో యాక్టులు చేసి ప్రజలకి మంచి కోరే జగన్మోహన్ రెడ్డికి తెలియదా అన్యాయం? ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం 19 న్యూస్ చేస్తుంది. ప్రజల మాటే మా బాట 19 న్యూస్ వినదాన్ని తీసుకొని ఈ యొక్క గిరిజన సమస్యని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం 19 న్యూస్ చేస్తుంది. గిరిజనులంటే ఎంతో అమాయకులు, ఎంతో మంచివారు. వారికి అన్యాయం జరిగితే ప్రశ్నించే నాజరే లేడా? రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గిరిజనులపై ఎనలేని ప్రేమను చూపిస్తున్నారు. గిరిజనుల కోసం, గిరిజనుల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు కేబినెట్ లో చర్చించి ఆ బిల్లు అసెంబ్లీలో పాస్ అవ్వడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో పాటుపడుతున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ ఆదివాసులు రక్షణ లేదు అని చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వం ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ దళారులు మాత్రం అక్రమ మైనింగ్ కు పాల్పడుతూనే ఉన్నారు. అక్రమ మైనింగ్ వల్ల గిరిజన ప్రజలకు మరియు అక్కడ ఉన్న భూగర్భ జలాలకు ఎంతో నష్టం వాటిల్లుతుంది. ఎందుకంటే పరిమితికి మించిన మైనింగ్ చేయడం వల్ల భూమి కంపించడం, భూమి బలాన్ని కోల్పోవడం వంటి నష్టాలు ఎన్నో వ్యాపిస్తాయి. ముఖ్యంగా గిరిజన వాసులకు అక్రమ మైనింగ్ చేయడం వల్ల అక్కడ నివసిస్తున్న ప్రజలకు భూమి కదిలినట్లు అనిపించడం పలు నష్టాలకు దారితీస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం గనుల నుంచి వచ్చే ఆదాయం కోసం తవ్వినప్పటికీ దీన్ని అలుసుగా తీసుకుని కొంతమంది దళారులు అక్రమ మైనింగ్ చేపడుతున్నారు. ఇదిలా ఉండగా అక్రమ మైనింగ్ జరగడం వల్ల ప్రజలు ఏ రకంగా ఇబ్బంది పడుతున్నారో నేరుగా వారి మాటల్లోని విందాం. మేము పక్కన మాకు ఫారెస్ట్ వాళ్ళు అనేది డిపాలం భూములు ఏమంతా 4 ఎకరాలు ఇచ్చే మాకు రైతులకి దున్నుకొని బతుకుని అనేసి ఇప్పుడేమంతా గ్యారంటీ అవడం వల్ల
వాళ్ళు ఇప్పుడు వచ్చి మా భూములు పక్క పక్క అన్నీ వాళ్ళు ఇది చేర్చుకుంటున్నారు. ఇప్పుడు పిల్లలు గడ్డ కూడా ఇప్పుడు బాగా తగ్గిపోతుంది. బ్లాస్టింగ్లు కూడా ఇప్పుడు సయ్యం అనేసి అన్ని వాళ్ళు ఇప్పుడు బ్లాస్టింగ్లు కూడా పెడుతున్నారు. ఆ ఎట్టడం వల్ల మాకు ఆ చుట్టుపక్కల గ్యామర్లు కూడా ఏటమ్మా ఇప్పుడు ఇది చేస్తాం అనేసి మామూలు మిషన్ తోటే కోసుకుంటాం అన్న వాళ్ళు ఇప్పుడు బ్లాస్టింగ్ చేస్తున్నారు. పశువులు కూడా మేము అంటే ఆ కొండకే తోలుకెళ్ళి మేపుకుంటుంటామండి. ఈ బ్లాస్టింగ్ అవడం వల్ల రాళ్ళు ఎక్కడ వచ్చి మాకు తగిలితైనా అదొక భయం వేస్తుంది. దానివల్ల మాకు ఇది గవర్నమెంట్ వాళ్ళు సమానంగా మంచిది తీసుకొని మమ్మల్ని ఆపాలా అనేసి పని చేసుకుంటున్నాం సార్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నో ప్రతిష్టాత్మక నిర్ణయాలు తీసుకుంటూ ఆంధ్రప్రదేశ్ని ఒక విజయం పదంపై నడిపిస్తున్న తరుణంలో ఎక్కడైతే విశాఖ జిల్లాలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలని నిర్ణయించుకున్నారో ఆ విశాఖ జిల్లాలోనే ఈ గనుల తవ్వకం అవినీతి జరగడం చాలా బాధాకరం. దీన్ని ప్రశ్నించే నాదుడే లేడా? 19 న్యూస్ ఈ యొక్క అవినీతిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుంది. మైనింగ్ యాక్ట్ 1952 ఏమని చెబుతుంది? ఏ రకంగా ఆదివాసులను సహకరిస్తుంది? భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి కొన్ని చట్టాలపై చర్చించుకున్నట్లయితే ఈ సందర్భంగా చర్చించుకోవాల్సిన చట్టం 1952 మైనింగ్ యాక్ట్ చట్టం. భారత రాజ్యాంగం ప్రకారం 1952 చట్టం గనులు మరియు గనుల మైనింగ్కి సంబంధించినవి చర్చిస్తుంది. ఆదివాసుల సురక్షణ కోసం, వారి ఉజ్వల భవిష్యత్తు కోసం మైనింగ్ యాక్ట్ 1952 రూపొందించబడింది. మైనింగ్ చట్టం ప్రకారం కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ ఏ ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ గిరిజన సంక్షేమం కోసం, ఆదివాసుల ఆరోగ్యం కోసం 1952 చట్టం ప్రతి ప్రభుత్వానికి గిరిజనుల సంక్షేమం కోసం చెబుతూనే ఉంటుంది. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ మైనింగ్ చట్టం 1952 ఆధారంగా చేసుకుని గిరిజన ప్రజలకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. అందులో భాగంగా పాడేరు ప్రాంతంలో చక్కటి కాలేజీ నిర్మించాలని, అరకు విశాఖ ఏజెన్సీ ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులకు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఎనలేని లాభం తెచ్చిపెట్టింది ఏదైనా ఉంది అంటే ఒకటి రైతులు, మరొకటి ఆదివాసులు పండించే పంటలు కూడా చాలా కారణమవుతుంది. 1952 చట్టం ప్రకారం ఆదివాసులకు ప్రభుత్వం నుంచి తక్కువ వడ్డీకి రుణమివ్వడం, పండించే పంటకు మంచి లాభాన్ని చేకూర్చడం, ఇలాంటి అభివృద్ధి పనులు ప్రభుత్వం చేపడుతుంది. కానీ ఈరోజు ఆ ఆదాయం, ఆ ప్రశాంతత, ఆ అభివృద్ధి గిరిజన వాసులకు లోటు అవుతుందా అంటే అవునని చెప్పాలి. ఎన్ని ప్రభుత్వాలు చట్టాలు తెచ్చినప్పటికీ ఎందుకు ఈ మైనింగ్ కుంభకోణాన్ని ఆపలేకపోతున్నారు? ఎవరిది తప్పు? ప్రశ్నించే ధైర్యం లేని ప్రజలదా, లేదా చూసి చూడనట్లు ఉండే ప్రజాప్రతినిధులుదా? ఈ సమస్య పరిష్కారం కోసం, గిరిజనుల అభివృద్ధి కోసం 19 న్యూస్ ప్రభుత్వానికి ఏదో రకంగా సహాయం చేస్తూనే ఉంటుంది.